నవంబర్ 1న టీడీపీ జనసేన మేనిఫెస్టో విడుదల ముహూర్తం వెనుక ప్లాన్ ఇదే. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిస్థితుల్లో టీడీపీ జనసేన మరింత దగ్గరయ్యాయి. చంద్రబాబును జైల్లో పరామర్శించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై ప్రకటన చేశారు. తాజాగా ఆ పార్టీతో సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేయడంతో పాటు అందులో మేనిఫెస్టో విడుదలపై సైతం కీలక ప్రకటన చేసేశారు. లోకేష్ ప్రకటన ప్రకారం చూస్తే నవంబర్ 1న ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు మొగ్గు చూపడం వెనుక కారణాలేంటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటికే దసరాకు మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించిన టీడీపీ చంద్రబాబు అరెస్టుతో దానిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలాగే జనసేన కూడా మేనిఫెస్టోను దాదాపుగా సిద్ధం చేసేసుకుంది. ఈ రెండింటినీ క్లబ్ చేసి ఉమ్మడి మేనిఫెస్టోను దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు నవంబర్ 1న మేనిఫెస్టో విడుదల కాబోతోంది. అనంతరం దీనిని ఇరు పార్టీలు ఇంటింటికి తీసుకువెళ్తాయని పవన్ లోకేష్ వెల్లడించారు. అయితే దసరా ముహూర్తం మిస్ అయిన నేపథ్యంలో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నవంబర్ 1న ఈ ముహూర్తం పెట్టుకోవడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. అదే చంద్రబాబు జైలు నుంచి విడుదల. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. ఇది వచ్చే వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. అందులో చంద్రబాబు కోరినట్లుగా స్కిల్ కేసును సుప్రీంకోర్టు క్వాష్ చేస్తే సరి, లేకపోతే మధ్యంతర బెయిల్ అడిగి జైలు నుంచి విడుదలయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎలాగో నవంబర్ 1లోపు చంద్రబాబు బయటికి రావడం, మేనిఫెస్టోను పవన్తో కలిసి విడుదల చేయడం జరిగిపోతాయి. అందుకే నవంబర్ 1 ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.